అయితే నాటు నాటు సాంగ్లో మాకు చూస్తుంటే మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. అంటే అంత స్టెప్స్ ఎవరు ఏ స్టెప్ వేసారో గ్రాస్ప్ చేసే లోపల వెళ్ళిపోతున్నాయి యాక్చువల్గా అసలు మాకంటే ఈవెన్ చూస్తుంటే. సో మరి అక్కడ తీసినప్పుడు మీకు అంటే ఎలా అనిపించింది, ఎన్ని రోజులు పట్టింది అసలు ఆ సాంగ్? ఆ సాంగ్ రిహర్సల్స్ చాలా చేసామండి. సో బట్ వెన్ వి స్టార్ట్ ఇన్ కీవ్, అంటే దే ఆర్ బోత్ వెరీ వెరీ గుడ్ డాన్సర్స్, బట్ ఏంటంటే బోత్ హావ్ డిఫరెంట్ లిటిల్ డిఫరెంట్ స్టైల్స్. సో కానీ ఏంటంటే అక్కడ డైరెక్టర్ ఏంటంటే వాజ్ వెరీ షూర్ దట్ వెరీ పర్టికులర్ ఇద్దరు సింక్ లో అవ్వాలని. ఎందుకంటే లైక్ మీరు సినిమా చూసిన తర్వాత దే ఆర్ సో మెనీ థింగ్స్ వేరు ఇద్దరు కలిసి సింక్ లో చేస్తూ ఉంటారు. సో అది కావాలంటే ఇక్కడ ఇంప్లాంట్ చేయాలని, ఓకే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు మధ్యలో సింక్ ఉందని. సో అది ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి దాన్ని అన్ని రీటేక్లు చేయవలసి వచ్చింది. సో అంటే ఇప్పుడు ఇవాళ రేపు యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తారు పాజ్ చేసి. సో అలాంటి అలా మేము చేసాం అనమాట. అక్కడ ఒక టేక్ అయిన తర్వాత పాజ్ చేసి రివైండ్ చేసి స్లో మోషన్ లో ప్లే చేసి సింక్ లో ఉన్నాయా లేవా సింక్ లో అదే వాళ్ళ ప్రెజెంటేషన్ అక్కడ ఇంటర్వ్యూలో చూపించేశారు. ఏంది చెప్పారా, కాలు ఎత్తామా దించామా అని ఎవరు చూస్తారో చెప్తారా అని చెప్పేసి అడిగితే ఆయన ఏమో ఇలా చెప్పారంట. యాక్చువల్గా మరి మీకేమనిపించింది పక్కన నుంచి వదిలేయచ్చు కదా సార్ అనిపించిందా? అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఎవడు పట్టించుకుంటారని, కానీ ఒక్కోసారి ఆలోచిస్తే యా మేబీ, అంటే దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టోరీ కదా. సో ఈస్ బీయింగ్ వెరీ పర్టికులర్. సో ఆ ఫీలింగ్ డెఫినెట్లీ వచ్చిందండి. సో ఈస్ డూయింగ్ రైట్, అంటే బికాజ్ ఎవరికి ఫ్రస్ట్రేషన్ వస్తుందని చెప్పి మన పని మనం మర్చిపోదు కదండి. సో అలాగే ఇన్ దట్ వే డైరెక్టర్ ఇస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, అండ్ అంటే ఎవరు ఆయన అటు ఇటు కదపలేరు అనమాట. ఓకే, అయితే ఒకప్పుడు ఆయన మగదీరా టైంలో ఏదన్నా అనుకున్నది జరగకపోతే ఫోన్లు పగలు కొట్టేవారండి. ఇప్పుడు ఏం పగలు ఫోన్ కాదు, మైకిల్ అప్పుడు ఫోన్లు పగలు కొట్టేవారంట. రాజు ఆమంతే రమాగారు 1000 రూపాయలు 2000 ఫోన్లు కొని ఇచ్చేవాళ్ళు అప్పట్లో మగదీరా. ఇప్పుడు ఏం మైకిల్ పగలు కొట్టారు? నాకు గుర్తుంది మైకిల్ పగలు కొట్టారండి. ఫోన్లు కూడా అప్పుడప్పుడు, అంటే బేసికల్ ఏంటంటే చేతిలో ఏది ఉంటే అది పగిలిపోతుంది, అది పగిలిపోతుంది. అంటే షూటింగ్ లో మేజర్లీ చేతిలో మైక్ ఉంటుంది కాబట్టి మైక్ పగులుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లెన్స్ ఏమి ఇవ్వరు కదా ఆయనకి చేతులకి పొరపాటును కూడా, లెన్స్ కానీ కెమెరాలు కానీ. చాలా హ్యూమరస్ గా ఉండేది టైంలో. జనరలీ మైక్స్ తీసుకొని సపరేట్ ఒక సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైక్ తీసుకొస్తారు అనమాట. సో వాళ్ళు మైక్ తీసుకొచ్చి పర్ డైలీ రెంట్ మీద అలా ఉంటుంది. సో ఆ మైక్ ఇస్తారు. సో కెమెరా అట్లా ఫ్రస్ట్ నుంచి కింద కొట్టగానే ఆ మైక్ ఉన్న వాళ్ళు రమగారు వైపు అటు చూస్తారు. ఆమెమో ఓకే ఓకే అంటే నేను చూసుకుంటాను. ట్రిపుల్ ఆర్ లో అంత పగలేదు అంటే ఇప్పుడు, అంటే అప్పుడు ఎక్కువ పగలేదండి. ఇప్పుడు మెల్లమెల్లగా టైం మెచ్యూరిటీ కొద్దిగా వచ్చి ఓకే ఆ కంట్రోల్ ఆయన కూడా మరి నాకు తెలిసి ఫ్రస్ట్రేషన్ వస్తూ చిన్న ఒక బ్రీత్ తీసుకొని ఓకే. సో అంటే సడన్లీ మీకు గుర్తొస్తాను, 4 ఏళ్ళు కదా, 4 ఏళ్ళలో పగిలింటాయో పగిలే 90% పగలేదు. అంటే ముందు చాలా వెరీ వెరీ కోపంగా ఉండేటండి. ఇప్పుడు కొద్దిగా అంటే అర్థం చేసుకుంటారు. అంతే ముందు ఏంటంటే జనాలు అందరూ పర్ఫెక్ట్ గా ఇలా చేయాలి. ఇప్పుడేమో ఆ పిక్చర్ వాళ్ళకి తెలియదు అన్నట్టు ఆ దాంట్లో ఉన్నారు. ఈయన వేరే జోన్లోకి వెళ్ళిపోయారు, ఈయన వేరే జోన్లోకి వెళ్ళిపోయారు. ఈయన క్రియేటర్ కాబట్టి వేరే జోన్లోకి వెళ్ళిపోయారు.